స్టూడెంట్స్ మనం ఈరోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బిఏ ఫస్ట్ సెమిస్టర్ ప్రభుత్వ శాస్త్ర విద్యార్థుల కోసం ఐదవ అధ్యాయమైన కౌటిల్యుడి గురించి మాట్లాడుకుంటాం మనం చాలా సార్లు ప్రభుత్వ శాస్త్రంలో చాలా మాట్లాడుతున్నప్పుడు కూడా ఒక కీలకమైన ప్రధా అంశం ఏంటంటే ప్రభుత్వ పాలన తత్వవేత్తల్లో మనం ఎప్పుడూ కూడా ఫారినర్స్ విదేశీయుల గురించి మాట్లాడతాం అమెరికన్సు బ్రిటిషర్సు ఆస్ట్రేలియన్సు ఇట్లా మాట్లాడతాం లైక్ లైక్ మ్యాక్సబర్ లాంటి వాళ్ళు జర్మనీ నుంచి ఉన్నా లేకపోతే ఇంకొకళ్ళు ఇట్లా ఉన్నా కానీ ప్రధానంగా వచ్చేసరికి వీళ్ళంతా కూడా పాశ్చాత్య దేశాల వాళ్ళు ఉన్నారు భారతదేశానికి సంబంధించి ప్రభుత్వ పాలనాకు సంబంధించిన కీలకమైన వాళ్ళు ఎవరూ లేరా మనం ఎందుకు వాళ్ళ గురించి మాట్లాడము అనేది చాలా రోజుల నుంచి ఒక చర్చ ఎందుకంటే రాజ్యావతరణ సిద్ధాంతం మహాభారతంలో ఉంది ధర్మరాజు భీష్ముడి యొక్క జరిగిన చర్చ రాజు ఎలా ఉండాలనేది ప్రధానమైన అంశం ఉంది భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి చెప్పించిన చెప్పిన అంశాలు ఉన్నాయి ఇట్లా అంటే భారతీయ తత్వశాస్త్రంలో ఇలాంటి అంశాలు ఆచార్య నాగార్జునుడు చెప్పిన వ్యవస్థ సిద్ధాంతాలు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయని చెప్పిన సిద్ధాంతాలు కానీ ఇట్లాంటివి చాలా ఉన్నప్పటికీ పాలనకు సంబంధించిన అంశాలని ఎవరూ ఎక్కడ మాట్లాడలేదా ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చి చెప్పిన తర్వాతనే భారతదేశంలో పాలన ఉందా అంతకుముందు పాలన లేదా ఇలాంటి చర్చ విద్యార్థుల్లోనూ తర్వాత పరిశోధకుల్లోనూ ఉపాధ్యాయుల్లో కూడా చాలాసార్లు వచ్చింది సాధారణంగా కౌటిల్యుడి గురించి మాట్లాడినప్పుడు భారతదేశంలో మొట్టమొదటిగా మనం రిఫర్ చేసే అంశం కౌటిల్యుడు కౌటిల్యుడు లేకపోతే విష్ణుగుప్తుడు లేకపోతే చాణక్యుడు ఈ పదాలతో ఆయన్ని మనం పిలుస్తాం కౌటిల్యుడు చాణక్యుడు విష్ణుగుప్తుడు ఎవరైనా సరే కౌటిలుడుగానే ప్రధానంగా ఆయన కౌటిల్యుని అర్థశాస్త్రం అంటే కౌటిలుడు చెప్పాడు ఈయన చంద్రగుప్త మౌర్యుని కాలంలో ప్రధానంగా తక్షశిలా విశ్వవిద్యాలయం ఆ రోజుల్లో ఉన్న దాంట్లో ప్రధానాచార్యుడు తర్వాత రాజుకు ప్రధాన మంత్రి ఈ ఈ మహాసామ్రాజ్యంలో ఎలా ఉన్నారు ఏంటి అనే వాటి మీద రకరకాల వాదనలు రకరకాలు ఉన్నప్పటికీ కప్ ఉన్నప్పటికీ అంతిమంగా ఆ ప్రధానంగా అర్థశాస్త్రం అనే ఏదైతే ఉందో అర్థశాస్త్రం కౌటిల్యుడు రచించిన అర్థశాస్త్రం అనేది ప్రాముఖ్యత పొందింది ఈ మొట్టమొదటిగా మొట్టమొదటగా చెప్పుకోదగ్గ అంశం ఏంటంటే ఈ కౌటిల్యుని యొక్క అర్థశాస్త్రం రాయబడిన విధానము పద్ధతి అర్థ అంటే చాలామంది ఎకానమీ అని వెళ్ళిపోతారు కాదు అర్థశాస్త్రము కౌటల్యుని యొక్క అర్థశాస్త్రం అంటే ఎకానమీ కాదు అర్థశాస్త్రం కాదు డబ్బులకు సంబంధించింది చెప్పగలిగే ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి మాత్రం కాదు ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన మొదటిది ఇది రాజు రాజ్యం నడిపే విధానం యుద్ధతంత్రం వ్యూహాలు రాజ్యాన్ని విస్తరించే పద్ధతి వి శత్రువులను ఎలా ఏ రకంగా వివిధ మార్గాల ద్వారా అంతం చేయవచ్చు అంటూ చెప్పే వివిధ అంశాలు తప్ప అర్థశాస్త్రానికి సంబంధించింది కాదు ఆయన దృష్టిలో అర్థం అంటే ఏంటి అంటే ప్రజల యొక్క జీవన ఆధారం అర్థ అంటే ప్రజల యొక్క జీవన ఆధారం ఈ ప్రజల జీవన ఆధారం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆయన ఏమంటాడంటే ప్ర జీవన ఆధారమంతా భూమి భూమి మీద నుంచే వస్తుంది ప్రజలకు ఆ రోజున జీవనాధారం భూమే కదా భూమి మీద వస్తుంది కాబట్టి భూమి అంటే ఏమిటి సంపద ప్రజలకు జీవనాన్ని కల్పించే భూమియే సంపద అని కౌటిల్యుడు చెప్తాడు అర్థశాస్త్రం దేని గురించి తెలుస్తుంది సంపద గురించి వివరించే శాస్త్రం సంపద అంటే ఏమిటి భూమి భూమి అంటే ఏమిటి ప్రజల యొక్క జీవనాధారం సో ప్రధానమైన అంశం ఏంటంటే అర్థశాస్త్రం యొక్క లక్ష్యం ఇలాంటి అర్థ భూమిని గురించి వివరించటం భూమిని ప ఎలాంటి వాళ్ళు పరిపాలించాలో చెప్పటం ఆ భూమిని పరిపాలించే వ్యక్తి ఎలాంటి గుణగణాలు ఉండాలో తెలియపరచటం భూమి అనగా ఏమి మనుష్యుల జీవితాలకు మూలం అర్థం లేదా మనుష్యులతో కూడిన భూమియే అట్టి భూమిని సంపాదించు ఉపాయములు పాలించు ఉపాయములను తెలియచెప్పు శాస్త్రమే అర్థశాస్త్రము అనేది కౌటిల్యుడు అర్థశాస్త్రంలో చెప్పిన విధానం అంటే ప్రధానంగా ఏంటి భూమిని సంపాదించడం భూమిని పాలించటం ఎలా పరిపాలించాలి అంటే ప్రభుత్వ పాలన అని ఈరోజు మనం ఏదైతే పాలనా శాస్త్ర విద్యార్థులు మాట్లాడుకుంటున్నామో అది ప్రధానమైన అంశం సో ఇది మొట్టమొదటి పాయింట్ రెండవ అంశం ఏంటంటే దీనికి చాలామంది ఇది చేసినప్పటికీ కూడా ఇది రాయబడ్డ విధానం ఏంటంటే మొట్టమొదటగా మైసూరులో పంతొమ్మిది వందల నాలుగులో భట్టుస్వామి అనే ఒక పురోహితుడు శ్యామశాస్త్రి అనే వ్యక్తికి సంస్కృతంలో ఉన్న తాళపత్ర గ్రంథాన్ని తీసుకొచ్చి ఇచ్చాడు శ్యామశాస్త్రి మైసూర్లో ఉండేవాడు ఈ భట్టుస్వామి అనే ఇంకొకతను ఒక పురోహితుడు ఈ గ్రంథాన్ని తెచ్చి శ్యామశాస్త్రికి ఇస్తాడు ఈ మొదటి సంస్కృత గ్రంథం పంతొమ్మిది వందల తొమ్మిదిలో వచ్చింది మొదటి సంస్కృత గ్రంథం పంతొమ్మిది వందల తొమ్మిదిలో వచ్చింది దాని ఆంగ్ల అనువాదం పంతొమ్మిది వందల పదిహేనులో వచ్చింది శ్యామశాస్త్రి ఇండియన్ యాంటిక్విటీ అనే జర్నల్లో దీన్ని పబ్లిష్ చేయడంతో మొట్టమొదటిసారిగా అర్థశాస్త్రం అనేది ప్రపంచానికి తెలియటం అనేది పంతొమ్మిది వందల పదిహేనులో జరిగింది సో అర్థశాస్త్రంలో ఉన్న ప్రతి పదాన్ని టీకా తాత్పర్యంతో సంస్కృతంలో ఉన్నదాన్ని ఆంగ్లంలోకి జరిగి మొట్టమొదటిసారిగా అది బయటకు వచ్చిన ఇండియన్ యాంటిక్విటీ అనే జర్నల్ ద్వారా అది బయటకు వచ్చింది ఇది మనం గుర్తులో పెట్టుకోవాలి తర్వాత భారతీయ భాషలోకి అనువదించబడింది నన్ను అర్థశాస్త్రం తెలుగులో మామిడిపూడి వెంకటరంగయ్య గారు అలాగే అన్నిటికంటే ప్రధానమైనది ముంబైకి చెందిన ఆచార్య ఆర్పి కాంగ్లే అని ఆయన రాసిన ప్రధానమైన పుస్తకమే ఈరో ఈరోజుకి కీలకమైన ట్రాన్స్లేషన్ ఏది దాని వివరణాత్మకమైన విశ్లేషణాత్మకమైన పని మరొక ప్రధానమేంటంటే ఇప్పటికీ చాలామంది పంతొమ్మిది డెబ్బై రెండులో నుండిలో ప్రజించబడ్డ అర్థశాస్త్రమే కీలకమైందని చెప్పేసి చెప్తారు ఈ అర్థశాస్త్రంలో పదిహేను అధికరణాలు నూట నలభై తొమ్మిది అధ్యాయాలు నూట అరవై ప్రకరణాలుగా ఇది విభజించబడింది మొత్తం పుస్తకం అంతా ఒక్కొక్క ప్రకరణంలో ఒక్కొక్క అధికరణంలో ఒక ప్రధాన విషయం ఒక్కొక్క ప్రకరణంలో ఒక్కొక్క విషయాన్ని వివరించే పద్ధతి దీంట్లో ప్రధానంగా చెప్పబడ్డాయి ప్రభుత్వ పాలనకు సంబంధించి మాత్రం ఒకటి రెండు నాలుగు ఐదు ఆరు అనే ఈ ఐదు అధ్యాయాల్లో మాత్రమే ప్రభుత్వ పాలనకు సంబంధించిన అంశాన్ని చెప్పారు తప్ప ఇంకోటి కాదు అలాగే బహుశా వివిధ రకాల మేధావులంతా కూర్చుని తర్వాత ఫైనల్ చేసిన పాయింట్ ఏంటంటే క్రీస్తుపూర్వం మూడు వందల ఇరవై ఒకటి నాలుగు వందల మధ్యకాలంలో ఇది నాలుగు వందలు మూడు వందల ఇరవై మధ్యకాలంలో ఇది రాయబడిందని దీన్ని చెప్తారనమాట సో దీంట్లో అనేక అంశాలు ఉన్నాయి రాజు రాజుకు సంబంధించిన అంశాలతో పాటు రకరకాల మంత్రతంత్రాలు చేతబడలు వేరే వాళ్ళని చంపడానికి ఉపయోగించే పద్ధతులు భయపెట్టడాలు పైశాచికత్వాలు అనే అనేక అంశాలు దీనిలో రాయబడ్డాయి కానీ మనం వచ్చేసరికి మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సిన అంశం వచ్చేసరికి మాత్రం ఈ ఇందాక నేను చెప్పిన ఈ నాలుగు ఐదు అధ్యాయాల్లో మాత్రమే దీనికి సంబంధించిన విషయాలుగా ఉన్నాయి ప్రధానమైన అంశం ఏంటంటే ఈ వివిధ రకాల ఎత్తుగడలను గురించి మాట్లాడడానికి కారణం ఏంటి అంటే భారతదేశం ఎప్పుడు కూడా ఒక ప్రధానమైన దేశంగా పడికి లేదు అనేక రకరకాల రాజ్యాలు సంస్థానాలు చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్న వాటి మొత్తాన్ని కూడా మొట్టమొదటిసారి ఇలాంటి అస్థిరంగా ఉన్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు దానిని యునైట్ చేయడానికి ఏకీకృతం చేయడానికి ఎవరు కావాలి అంటే రాజు కావాలి ఈ రాజు ఎవరు అందుకే కౌటిల్యుడు రెండు చెప్తాడు రాజు ఎవరు రాజు దైవాంశ సంభూతుడు రాజు ఎవరు అంటే దైవాంశ సంభూతుడు ప్రజలంతా కూడా ఆకలిదప్పులతోనూ బాధలతోనూ కరువు కాటకాలతోనూ వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించారు అలా దేవుణ్ణి ప్రార్థించినప్పుడు రాజు దివోదాసు మొదటి రాజు అని చెప్పేసి కౌటిల్యుడు అంతకుముందు చెప్పిన చెప్పిందాన్ని ఆధారం చేసుకుని చెప్తాడు అలాంటి రాజు ఎవరు దేవుడు దేవుడి యొక్క ప్రతినిధి కాబట్టి రాజుని వ్యతిరేకించడం అంటే దేవుడిని వ్యతిరేకించడమే అని చెప్తాడు అదే సమయంలో సమాజమంతా అల్లకలోలంగా ఉంది ఆకలి దప్పులతో ఉంది కరువు కాటకాలతో ఉంది బందిపోటు దొంగలు ఉన్నారు ప్రజలకి ఎక్కడ సౌఖ్యం లేదు రాజ్యం యొక్క ప్రధాన లక్షణం ఏంటి కౌటి్యుడు అర్థశాస్త్రంలో చెప్పినప్పుడు చెప్పినట్టుగా ప్రజలను ఈ ఈతి బాధలన్నిటి నుంచి బయటకు తీసుకొచ్చేవాడే రాజు కరువు కాటకాలు లేకుండా ఆకలి దప్పులు లేకుండా దొంగల వ్యవహారాలు లేకుండా రోగాలు లేకుండా ప్రజలు ప్రశాంతంగా నిద్రపోయేటట్టు రాజ్యంలో ఉండగలిగిన వాడే రాజు అండ్ ఇంకోటి చెప్తాడు ఆయన పెద్ద చేప చిన్న చేపలు తిట్టి తిన్నట్టుగా మత్స్యన్యాయం అంతా అమల్లో ఉంది ఈ మత్స్యన్యాయం అమల్లో ఉన్నప్పుడు రాజు యొక్క మద్దతు ఉంటే చిన్న చేపలన్నీ పెద్ద చేపలు కూడా వ్యతిరేకించే పరిస్థితి వస్తుంది కాబట్టి మత్స్యన్యాయంతో ఉన్న దీని మొత్తాన్ని కూడా మార్చవలసిన అవసరం ఉంది అందువల్ల రా కింగ్ అల్టిమేట్గా కౌటిల్యుని యొక్క అర్థశాస్త్రమంతా కూడా రాజు చుట్టూ కేంద్రీకృతమై ఉంది అది ప్రధానమైన అంశంగా మనం విద్యార్థులు దృష్టిలో పెట్టుకోవాలి ఇంకోటి దీనిని చెప్పటానికి ఆయన రాజపదవి ఇంద్రపదవి వంటిదన్నాడు రాజపదవి ఇంద్రపదవి వంటిది అన్నాడు రాజును అవమానించిన వాళ్ళు దేవతల శిక్షలకు పాత్రులవుతారని చెప్పేసి చెప్పేవాడు రాజు ఇంద్రుని వలె సౌకర్యాలు లాభాలు కలిగిస్తాడు యముని వలె దండన విధిస్తాడు ఇంద్రుని వలె లాభాలు సౌకర్యాలు కలిగిస్తాడు యముని వలె దండన విధిస్తాడని కౌటిల్యుడు చెప్తాడనమాట అందుకే ఆ రోజున రాజ్యాలని ఏకస్వామికాలు రాజే ప్రధానం రాజు మీదే రాజ్యం ఆధారపడింది అందుకే మనం ఇప్పటికీ కూడా అక్కడక్కడ చదువుతుంటాం రాజు యుద్ధంలో ఓడిపోగానే సైన్యమంతా పారిపోతుంది కకావికలైపోతుంది అందుకని రాజుని రక్షించడమే ప్రధానమైన అంశం ఈ మొత్తంలో ఆయన చెప్పిన ప్రధానమైన ఆయన చెప్పిన విషయాలన్నింటిలో ఒకటి సప్తాంగ సిద్ధాంతం రాజు ఈ సప్తాంగ సిద్ధాంతం అనే దానికి ఆయన కొన్ని చోట్ల ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాడు సూర్యుడు సూర్యుడు మనం ఏం చెప్తాం సప్తాశ్వాలను ధరించిన సూర్యుడు అని చెప్తాం ఏడు గుర్రాల మీద నడిపించేవాడు అని చెప్పేసేసి అట్లాగే ఈయన సప్తాంగాలు అన్నాడు ఏడు వారానికి ఏడు రోజులు ఇట్లా మనం ఏ లెక్క పెట్టుకున్నా కానీ అదొక స్వర్గద్వారాలు ఏడు ఇట్లా దానిని ఆ రోజుల్లో ఉన్న పరిస్థితి ఆయన ఏడు అంశాన్ని స్వర్గ సప్తాంగ సిద్ధాంతం అని చెప్పాడు సప్తాంగంలో మొదటిది ఏమిటి స్వామి స్వామి అంటే ఎవరు రాజు రాజు రాజుకి విశిష్ట అధికారాలు ఇవ్వడం మాత్రమే కాదు రాజుని రాజ్యంలో ప్రాథమికంగా ఆయన కేంద్రీకృతం చేసి మధ్యలో ఉంచాడు రాజు చుట్టూనే మొత్తం అంతా ఉంటుంది మంత్రుల సైన్యాధికారుల ఇతరత్ర గూఢచారుల అనేక రకాల అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రాజు చుట్టూనే ఉంటాయి రాజు మీద ఆధారపడి ఉంటాయని చెప్పేసి చెప్పాడు ఇలాంటి రాజు ఎలా ఉండాలి ధర్మమందు ఆసక్తి సత్యవాక్కు రాజు చెప్పాడు అంటే నిజమని ప్రజలు నమ్మేటట్టు ఉండాలి ఆ రోజు ఆ రోజున సమాజంలో ఉన్న ధర్మాలు చాతుర్వర్ణ వ్యవస్థ రోజుల్లో ఉంది ఆ చాతుర్వర్ణ వ్యవస్థను ఆధారం చేసుకుని ఉత్సవం విశాల దృష్టి ఆలస్యం లేకుండా పనులు నిర్వర్తించడం ఏ పని చేయాలన్నా ఒక ఉత్సాహాన్ని కలిగి ఉండడం అపోహలను విడనాడగల శక్తి విషయాన్ని వెంటనే గ్రహించగల శక్తి ధారణ శక్తి అనేక విద్యలందు ఆరితేరి ఉండడం ఇలాంటి అంశాలు కలిగి ఉన్నవాడే రాజు అంటే అట్లమంతంగా రాజు నాయకుడు నాయకుడికి ఈ అంశాలన్నీ కలిగి ఉండాలి అందుకే లీడర్షిప్ క్వాలిటీస్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఈ అంశాలని కౌటిల్యుడు చెప్పాడు ఇవన్నీ ఉంటేనే అతడు నాయకుడు ప్రజలు అతన్ని ఆమోదిస్తారు రెండవ అంశం సప్తాంగ సిద్ధాంతంలో రెండవది మంత్రి ఇక్కడ మంత్రి అంటే ఎవరు ప్రధానమంత్రి అని అక్కడక్కడా వచ్చింది రాజపురోహితుడు అని కొన్ని చోట్ల రాయబడ్డది కానీ ప్రధా మంత్రి గురించి అమాత్య అన్నాడు ఆయన అమాత్య అంటే మంత్రి ఇంకా ప్రధానమంత్రి రాజపురోహితుడు అమాత్యుడు అనే పదాలు వేరువేరుగా వాడబడ్డాయి కాబట్టి వాళ్ళంతా కూడా ప్రముఖైన మంత్రులు మరో ఇద్దరు ముగ్గురు అంటే మహా అయితే ఐదుగురుతో కలిసి మాత్రమే ఒక మంత్రి మండలి ఏర్పరచబడింది రాజు తన పాలన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించడం కోసం మంత్రుల మధ్య వివిధ శాఖలని వివిధ పద్ధతులని విభజిస్తాడు ఈ మంత్రి ధర్మాధర్మ విచక్షణ కలిగి ఉండాలి వేద వేదాంగాల్లో ప్రావీణ్యం కలిగి ఉండాలి గౌరవ కుటుంబ నేపథ్యం కలిగి ఉండాలి రాజు పట్ల పూర్తి విశ్వాసపాత్రత కలిగి ఉండాలి ఇట్లాంటివన్నీ కలిగి ఉండాలి ఈ రాజ్యానికి ప్రజలకి అవసరమైన పనులు చేయగలగ చేయడానికి రాజుకు అవసరమైన అనేక విషయాలలో సలహాలు ఇవ్వడానికి మంత్రి అమాత్య అని ఆయన రెండవ అంగం గురించి చెప్పింది ప్రధానమైన అంశం మూడవ సిద్ధాంతంగా చెప్పింది జనపద జనపద అంటే ఎవరు జనం నివసించే ప్రాంతము జనం నివసించబడే ప్రాంతాన్ని జనపద అన్నాడు ఆ రోజుల్లో ఎప్పుడూ కూడా ఈ ప్రజలు నివసిస్తున్న ప్రాంతం అంతా ఎక్కడ ఉండాలి ఇప్పటికీ మీరు గమనించండి ఒక గ్రామం ఏర్పాటైతే దాని ముందు ఒక రావి చెట్టు మర్రి చెట్టు జవి చెట్టు లాంటి చెట్టు పెట్టి అటుపక్క ఇటుపక్క పెట్టి మధ్యలో గ్రామం ఉండాలని కౌటిల్యుడు చెప్తాడు ఈ రోజుకి భారతదేశంలో గ్రామాలన్నింటిలో ఎంటర్ అవుతున్నప్పుడు కానీ పొలిమేరలో కానీ ఖచ్చితంగా మర్రి చెట్టు రావి చెట్టు లాంటివి ఉంటాయి ఆయన ఏమన్నాడంటే ప్రజలంతా పెద్ద ఎత్తున అడవులన్నింటిని కూడా నరికేసి ఆ రోజుల్లో కొత్తగా వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం జనపద అన్నాడు ఈ జనపద అంటే ప్ర ప్రజలు నివసించే ప్రదేశం దీనిగా మనం అర్థం చేసుకోవాలి ఇది జ ప్రజలు నివసిస్తున్న భా భూభాగాన్ని రక్షించగలగడం రాజు యొక్క ప్రధానమైన అంశం ఇది జనపద ఆ తర్వాత ఆయన చెప్పిన అంశం దుర్గా దుర్గా అంటే క్యాపిటల్స్ రాజధాని లేకపోతే బలవంతమైన రాజధాని ఇప్పటికీ మనం కోటగూడలు మరాఠాలు నిర్మించిన కోటలు మొహ మొగల్స్ నిర్మించిన కోటలు మనం చూస్తుంటాం కానీ ఆ రోజుల్లోనే కౌటిలోడు చెప్పింది ఏంటంటే జనపదానికి దుర్గ ప్రధానమైన అంగం ఇది సైన్యానికి కేంద్రస్థానం రాజు దుర్గంలో దుర్గాలో ఉంటాడు దేశ రక్షణ పాటవానికి బలానికి చిహ్నం అందువల్ల ఇది చాలా బలంగా ఉండాలి దుర్గ అని చెప్తాడు అందుకే ఆయన నాలుగు రకాల దుర్గాల గురించి చెప్తాడు నీటు చుట్టూ నీరు ఉండి మధ్యలో ఉండేదాన్ని మధ్యలో మధ్యలో ఉండే ఒక క్యాపిటల్ అట్లాగే ఇంకొకటి ఏంటంటే పర్వత్ పర్వతాల మీద ఉండేది ఒకటి లేకపోతే ఎడారిలో ఉండేది ఒకటి వనదుర్గ అడవుల్లో ఉండేది ఒకటి ఇట్లా రకరకాల రా రాజు యుద్ధాన్ని దృష్టిలో పెట్టుకుని అంటే ఎప్పుడు ఎవరు వచ్చి మీద పడతారో తెలియదు అలాంటప్పుడు రాజ్యం కాపాడుకోలేని పరిస్థితుల్లో రాజు వెంటనే తన దుర్గాల్ని ఎక్కడ పెడితే అక్కడ మార్చుకోవడానికి వీలుగా అనుగుణంగా ఉండాలని చెప్పేది ఈ దుర్గ అనే ఒక కీలకమైన అంశాన్ని ఆయన చెప్తాడు ఇది నాలుగవ అంగం ఐదవది కోశ ధనాగారం అని ఏమంటాడంటే రాజ్య ఆర్థిక అవసరాలు తీర్చగలిగేదే కోశ ధనా రాజ్య ధనాగారం డబ్బుతో ఎప్పుడు నిండి ఉండాలి అందుకని ప్రజలంతా తమ ఉత్పత్తుల్లో ఒకటిపై ఆరం వంతు రాజుకు పన్ను రూపంలో చెల్లించాలి వ్యాపారస్తులు కానీ లేకపోతే ఇతర రాజ్యాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఇతరులు కానీ పన్ను చెల్లించాలి దీర్ఘకాలంలో రాజ్యావసరాల కోసం ఎప్పుడూ కూడా అవసరమైన నిధులు కోశాగారం రాజ్యంలో ఉండాలి రాజ్ రా ఇక్కడ చెప్పగలిగిన ప్రధాన విషయం ఏంటంటే దేశం యొక్క కోశాగారం రాజు యొక్క ధనాగారం కాదు ఆయన వ్యక్తికి సంబంధించింది కాదు రాజుకు ఇవ్వబడ్డ బహుమతులన్నీ కూడా కోషాగారంలోనే ఉంచాలని చెప్పి చెప్పి అంతే తప్ప ఆయన వ్యక్తిగతంగా ఆయనకి ఇచ్చారు ఇంట్లో పెట్టుకోవడానికి వీల్లేదు అని చెప్పిన ప్రధానమైన వ్యక్తి కౌలి అలాగే ఆయన చెప్పిన మరొక కీలకమైన అంశం సప్తాంగ సిద్ధాంతంలో ఆరవ సిద్ధాంతం దండ అంటే సైన్యం దండనాధికారము అంటే సైన్యాన్ని రాజు బలమైన సైనిక శక్తిని ఎల్లప్పుడూ ఉంచుకోవాలి సైన్యతంత్రం యుద్ధ అందుకే ఆయన రకరకాల సైనికుల గురించి చెప్తాడు అశ్వికులు గజారోహం అంటే ఎనుగులతో ఉండేది తర్వాత గుర్రాలతో ఉండేది కాల్బలము మనుషులు వీటన్నిటికీ సంబంధించిన భాగాలను ఏర్పరచాలి వీటికి ప్రతిదానికి ఒక్కొక్క ప్రత్యేకమైన అధికారి ఉండాలి అంతేకాక సైన్యాన్ని పెంచుకోవడం కోసం కౌటల్యుడు చెప్పింది ఏంటంటే ఆ రోజు ఆ రోజున ధర్మాన ధర్మ సిద్ధాంతాల ప్రకారం ఉన్నప్పటికీ కూడా శూద్రులని కూడా సైన్యంలో వాడుకున్నప్పుడు మాత్రమే సైన్యం బలవపడుతుందని చెప్తాడు ఇదేదో క్షత్రియులు మాత్రమే ఉండాలి వైశ్యులు మాత్రమే ఉండాలి ఇట్లా మాత్రం కాదు శూద్రుల్ని కూడా ఉంచుకున్నప్పుడు మాత్రమే సైన్యం బలమై చాలా పెద్ద సైన్యం మన దగ్గరికి రాగలుగుతుంది అప్పుడు మాత్రమే మనం ఇతర దేశాలని జయించగలుగుతాము మన దేశాన్ని కాపాడుకోగలుగుతామని చెప్తాడు సేనాధిపతి ఎప్పుడు కూడా రాజు అధీనంలో ఉండాలి రాజుకు అత్యంత విశ్వాసపాత్రుడు నమ్మకం కలిగి ఉండాలని చెప్పేది కౌటిలుడు చెప్పిన మరొక పాయింట్ ఇంకొకటి మిత్ర స్నేహితుడు అత్యవసర పరిస్థితుల్లో కాకుండా సాధారణ పరిస్థితుల్లో కూడా తన భావాలను పంచుకోవడానికి ఒక స్నేహితుడు మిత్రుడు ఉండాలి రాజుకి అని చెప్పేది చెప్తాడనమాట అనమాట సాలెగూడు వంటి రాజకీయ వ్యవస్థలో రాజుకి ప్రతిక్షణం శత్రువులు ఉంటారు కాబట్టి వాటన్నిటి నుంచి బయటపడడానికి వాటన్నిటి నుంచి విల్ ఒకటి ఉల్లాసం కోసం అదే సమయంలో తన యొక్క అభిప్రాయాలు మార్చుకోవడం కోసం చర్చించుకోవడం కోసం ఈ మిత్రుడు ఉండాలి ఇది మిత్ర అనేదాన్ని ఇంకొక విధానంగా కూడా చెప్పారు విదేశీ వ్యవహారాల నేపథ్యంలో కూడా చూసినప్పుడు రాజ్యానికి మిత్రులు ఉండాలి అందుకే కౌటిల్యుడి యొక్క ఒక పాయింట్లో ఇప్పటికీ అనేక చోట్ల పత్రికల్లో అక్కడిక్కడ రాస్తారు మన పక్కవాడు మన పొరుగు దేశం మనం మార్చుకోలేము పొరుగు దేశం పొరుగు దేశమే పొరుగు దేశంతో మనం సఖ్యంగా ఉండాలి పొరుగు దేశం బలహీనపడకుండా చూడాలి బలపడకుండా చూడాలి బలహీనపడకుండా చూడాలి అంటే బలహీనపడితే వేరే దేశం వాడు వచ్చి ఆక్రమిస్తాడు బలపడితే వాడే మన మీదకి యుద్ధానికి రావచ్చు అందువల్ల ప్రధానమైన రాజ్యతంత్రం విదేశీ వ్యవహార నైపుణ్యంలో కౌటిలుడు చెప్పింది ఏంటంటే పొరుగువాడితో మంచి లక్షణం ఉండాలి కానీ వాడు బలపడకుండా చూడాలి వాడు బలహీనపడకుండా చూడాలి అని చెప్పేసి చెప్పాడు అందువల్ల పైన వివరించిన ఏడు అంశాలలో ఏది కీలకమైంది ఏది ముఖ్యమైంది అంటే ఇప్పుడు మనం చెప్పుకుంది ద స్వామిని రాజు అమాత్యుడు జనపదము దుర్గ అంటే క్యాపిటల్సు కోశ ధనాగారము దండ సైన్యం మిత్ర స్నేహితుడు వీటన్నిట్లో వీటన్నింటిలో ఉన్న ఏది ప్రధానమైంది అని అంటే రకరకాల ఉన్నప్పటికీ కూడా రాజు మకుట స్థానంలో ఉంటాడు రాజు చుట్టూనే ఇవన్నీ ఉంటాయి అంతిమంగా ఇంతకుముందు చెప్పినట్టుగా రాజుని దైవాంశ సంభూతుడిగా ఎలా అయితే కౌటిలుడు చెప్పాడో అదే సమయంలో రాజు ప్రజల బాగోగులని ప్రజల క్షేమాన్ని చూడాలి అలా చూడని రాజు నశించిపోతాడని ప్రజలు తిరుగుబాటు చేసి చంపేస్తారని అందుకని ప్రజల నమ్మకాన్ని కూడగట్టుకున్నవాడే ప్రధానమైన రాజు అని చెప్పేసి కౌటిలుడు చెప్తాడు తర్వాత మనం ప్రభుత్వ పాలనా విషయాలకు వచ్చి చూసినప్పుడు కౌటిల్యుడు ఏ విషయాలని ప్రధానంగా చెప్పాడు ఇది ఒక కీలకమైన అంశం రా కౌటిలుడు రెండు విషయాలు చెప్పాడు ఒకటి మనం ఇందాక నేను చెప్పాను ఇంతకుముందున్న లెసన్స్లో మనం చెప్పుకున్నాం బ్రిటన్లో మతం గొప్పదా రాజ్యం గొప్పదా అలాంటప్పుడు కౌటిల్యుడు కూడా దీనికి సంబంధించి ఒక దగ్గర వ్యాఖ్యానం చేస్తాడు మత విధానాలు మత పద్ధతులు వేరు రాజ్యం అనుసరించే పద్ధతులు వేరు మతం రాజ్యానికే లోబడి ఉండాలనే భావాలను కౌటిల్యుడు ఎక్స్ప్రెస్ చేశాడు తర్వాత ఉద్యోగస్తులు ఎప్పుడైతే ఆయన అందుకే చెప్తాడు అనమాట ఉద్యోగస్తులకు సంబంధించి జీతపథ్యాలన్నీ తప్పనిసరిగా ఎప్పటిదప్పుడు ఇవ్వాలి ఇవ్వకపోయిన పరిస్థితి వస్తే అతను కష్టాలకు గురై వేరే వ్యక్తి రాజ్యానికి గూఢచారిగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది అందువల్ల ఉద్యోగస్తులను ఎప్పుడూ మనం జాగ్రత్తగా చూసుకోవాలి అంతేకాక ప్రేత కార్యాలయందు యుద్ధంలో చనిపోయిన వాళ్ళకి పనిచేస్తూ చనిపోయిన వాళ్ళకి అయ్యే ర వాళ్ళ యొక్క దహన సంస్కారాలు అయ్యే కూడా రాజు రాజ్యమే భరించాలని చెప్పిన వాడు కౌటిల్యుడు మరొక ప్రధాన అంశం ఏంటంటే ఒక వ్యక్తి ఒకవేళ యుద్ధంలో చనిపోయి గూఢచారిగా దొరికి ఇంకో రకంగా అయిపోయినప్పటికీ ఆయన కుటుంబాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి లేకపోతే ఆ కుటుంబం మనకు వ్యతిరేకంగా రాజ్యానికి వ్యతిరేకంగా తయారయ్యే అవకాశం ఉందని చెప్పేసి చెప్తాడు అందువల్ల కౌటిలి యొక్క అర్థశాస్త్రంలో ఒక కీలకమైన అంశం ఏంటంటే స్పైయింగ్ గూఢచారితత్వం ఈ గూఢచారులు విపరీతంగా ఉంటూ ఎప్పటిదప్పుడు రాజుకు సమాచారాన్ని తీసుకొచ్చి చెప్తూ ఉండాలనేది ఉంది ఈయన పని విభజన కార్యాలయాన్ని పనుల ఆధారంగా విభజించడం మనం ఈరోజు మాట్లాడుకున్నట్టుగా సైన్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఏదో యూనివర్సల్ సైన్స్ లాగా కాకుండా ఆయన చెప్పిన ప్రధానమైన అంశం ఏంటంటే డిసిప్లిన్ క్రమశిక్షణ నీకు చెప్పిన పనిని చెప్పిన విధంగా చేయడమే మొట్టమొదటి యొక్క పాలనా నియమం రెండవ పాలనా నియమం ఒబీడియన్స్ విశ్వాసాన్ని కలిగి ఉండడం రాజు పట్ల రాజ్యం పట్ల పూర్తి విధేయతను కలిగి ఉండాలి అందుకే ఒక దగ్గర చెప్తాడు రాజు ఎలాంటి వాడంటే రాజ్యంతోను వాడుకుంటున్నావు రాజు విధానంతో ఆడుకుంటున్నావు అంటే నిప్పుతో ఆడుకుంటున్నట్టు లెక్క ఈ నిప్పు ఎలాంటిదంటే ఏదో నీ చేతులు గీళ్లు కాల్చదు నిన్ను నీ కుటుంబాన్ని కార్చిచ్చులాగా దహించి వేస్తుంది అందువల్ల రాజ్య వ్యవస్థలో ఎప్పుడు కూడా పనిచేసే వ్యక్తులంతా కూడా ఈ భయంతో ఉండాలి అనే పద్ధతిని ఆయన చాలా క్లియర్గా చెప్పాడు అలాగే వివిధ శాఖలని విభజించిన పద్ధతి మనకు అనేక సర్ప్రైజింగ్గా ఉంటుంది అన్నమాట ప్రభుత్వ పాలనా నియమాలలో ఆయన వివిధ శాఖలన్నీ పద్దెనిమిది రకాల శాఖల్ని నియమిస్తాడు అందువల్ల కౌటడి అర్థశాస్త్రంలో పాలనా నియమాల గురించిన చర్చ అంటూ ప్రత్యేకంగా లేదు కానీ పాలన ఎలా ఉండాలి అనడానికి ఆయన చేసిన వివిధ రకాలు ఇప్పుడు వికేంద్రీకరణ గురించి మాట్లాడారు శాఖల మధ్య విభజన గురించి మాట్లాడారు అనేక రకాల కొత్త కొత్త హోదాలను క్రియేట్ చేశారు అందుకే రాజ్యంలో ఆయన పద్దెనిమిది రకాల ప్రధానమైన అధికారుల్ని ఆయన ఎస్టాబ్లిష్ చేయగలిగాడు ఇప్పుడు మంత్రి మంత్రిన్ అంటే సలహాదారు మంత్రి పురోహితుడు రాజపురోహితుడు ఆయన ఏమంటాడంటే పురమునకు హితము చెప్పువాడు పురోహితుడు అంటాడు రాజపురోహితుడు గురించి మాట్లాడుతున్నప్పుడు సేనాపతి అంటే సర్వసైన్యాధిపతి అన్నిటి మీద ఆయనకు అధికారం ఉంటుంది తర్వాత యువరాజు ప్రిన్స్ యువరాజు ప్రత్యేకంగా కూడా అతను ట్రైన్ కావాలి భవిష్యత్తులో అతనే ఉండాలి కాబట్టి శిక్షణ తీసుకోవాలి వేద వేదాంగాల గురించి కానీ ధర్మశాస్త్రాల గురించి కానీ యుద్ధమెళుకువల గురించి కానీ రాజ్యతంత్రం గురించి కానీ తీసుకోవాలి ద్వావారిక అంటే అంతఃపుర ఉద్యోగుల మీద అధికారి అంతర్వంశిక అంటే రాజు యొక్క అంగరక్షకుల యొక్క అధికారి ప్రశస్తర న్యాయాధిపతి సమహర్త ఈరోజుగా మనం చెప్పుకుంటున్నట్టు కలెక్టర్ జనరల్ రెవెన్యూ వసూలు చేసే అధికారి సన్నిధాత కోశాధికారి ప్రదేష్ట కమిషనర్ నాయక్ పట్టణ రక్షకుడిని నాయక్ అన్నాడు పుర పట్టణాధికారిని పురాధికారి లేదా పురా అని పిలిచాడు కర్మాంత గనుల నిర్వహణాధికారిని కర్మాంత అన్నాడు మంత్రి పరిషత్ అధ్యక్షుడు అంటే లేదా మంత్రి మండలి అధ్యక్షుడు దండపాల సైన్య శాఖ అధికారి దుర్గపాల కోటల రక్షకుడు అంతఃపాల సరిహద్దు రక్షణాధికారి అతివాహిక అడవుల సంరక్షణాధికారి ఇట్లా పద్దెనిమిది మందిని వివిధ రకాల హోదాల్లో ఉంచి వాళ్లకు ఆ విషయానికి సంబంధించిన అధికారాలని దలుపరిచాడు వీళ్ళంతా అంతిమంగా ఎవరికి బాధ్యులు వహిస్తారు అందరూ రాజుకే బాధ్యత వహిస్తారు రాజే మొకట స్థానంలో ఉండే కీలకమైన వ్యక్తి కాబట్టి వీళ్ళంతా ఉన్నారు వీటితో పాటు మెషినరీ ఆఫ్ గవర్నమెంట్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన ప్రధానంగా విత్తపాలన మీద ప్రధానమైన కాన్సన్ట్రేట్ చేశాడు అర్థశాస్త్రము అంటే ఇందాక నేను చెప్పుకున్నట్టుగా చెప్పినట్టుగా అర్థ అంటే సంపద సంపద అంటే భూమి అని ఎలా చెప్పాడో భూమి మీద నుంచి వచ్చేదాన్ని ఏ రకంగా మనం విత్తపాలన అంటే ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్తామో వీళ్ళలో ముగ్గురు రకాల అధికారులు ఎప్పుడు చాలా రాజ్యానికి కోశాధికార కోశాగారానికి చాలా ఇంపార్టెంట్ ఆయన చెప్పిన రెవెన్యూ అధికారి సమహర్త లేకపోతే సన్నిధాత వీళ్ళంతా కూడా గిడ్డంగులు రాజ్యకోశం ధాన్యాగారాలు అటవీ ఉత్పత్తులు జైళ్ళు ఆయుధాలు గుర్రాలు ఏనుగులు వీటన్నిటికీ కూడా చెప్పాడు అయితే ఏమంటాడంటే రాజు రాజ్యానికి వచ్చే ఆదాయాన్ని రెండు భాగాలు చేశాడు ఆయ శరీర వ్యయ శరీర అన్నాడు ఆయ శరీర అంటే రాజ్యానికి వచ్చే ఆదాయం వ్యయ శరీర అంటే రాజ్యాన్ని నుంచి జరిగే ఖర్చు ఈ రెండింటి మధ్య ఉండే తేడా ఏదైతే ఉంటుందో దాన్ని ప్రతికి ప్రతి నిం ప్రతిరోజు జాగ్రత్తగా పరిశీలించాలని అప్పుడు మాత్రమే రాజ్య కోశాగారము రాజ్య పరిస్థితులు బాగుంటాయని చెప్పేసి ఆయన చెప్తాడు ఇది రాజు వ్యక్తిగతంగా పరిశీలించాలని చెప్పేసి కౌటిల్యుడు అభిప్రాయపడ్డాడు రా రాజు మొదట తన రక్షణ చూసుకోవాలి తన రక్షణ చూసుకోలేని రాజుని ప్రజలు నమ్మలేకపోతారు భయపడతారు ఒకటి రెండు రాజ్యం యొక్క సంపద పటిష్టంగా కోషాగారం ఉండేటట్టు రాజు చూసుకోవాలి అందువల్ల ఈ వ్యవహారాలన్నీ వేరే వాళ్ళకి ఇచ్చేయడం అనేది సరికాకుండా రాజే వీటన్నింటినీ జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి ప్రతి మంత్రి ప్రతి అధికారి తమ తమ శాఖలకు సంబంధించిన ఆదాయ వ్య పట్టికలని ఎప్పటిదప్పుడు తీసుకురావాలని అది రాజస్థానానికి సమర్పించాలని చెప్పేసి ఆయన చెప్తాడు అలాగే మత సంస్థలు రకరకాల గ్రామ సభలు పురసభలు వీటన్నిటిలో రాజ్యానికి అవసరమైన ఆదాయ వ్యయం ఉత్పత్తులకు సంబంధించిన జరుగుతున్న వాటిని ఎంత జరిగింది ఎంత ఖర్చు అయిందనే విషయాన్ని కూడా ఎప్పుడు తెలియచేయవాలి అని చెప్పే విషయాలు కూడా కౌటిల్యుని యొక్క అర్థశాస్త్రంలో చేయబడ్డాయి మరొక కీలకమైన అంశం ఏంటంటే మనకు సమయాభావం వల్ల ఇతరత్ర వల్ల అనేక విషయాలు ఇక్కడ చెప్పుకోలేకపోతున్నప్పటికీ దేశీయంగా అంటే హోమ్ డిపార్ట్మెంట్ మనం రోజున హోమ్ మినిస్టర్ అనేది అలా అంటాము అలా దేశీయాంగ ఇంటర్నల్ సెక్యూరిటీ సిస్టమ్స్ అంతర్గత శాంతి భద్రతలే అంతర్గత శాంతి భద్రతలు వేరే రాజ్యం నుంచి వచ్చే వాటిని కాకుండా అంతర్గత శాంతి భద్రతల్ని కూడా మనం జాగ్రత్తగా చూడాలని చెప్పేసే హోమ్ డిపార్ట్మెంట్ గురించి కౌటిల్యుడు చాలా ఎక్కువ చర్చిస్తాడు దీంట్లో ప్రధానమైన ప్రధానమైన అంశం ఏంటంటే గూఢచారి వ్యవస్థ ఎప్పుడు ఎలా వస్తారు ఇప్పుడు బయట తిరిగేవాళ్ళు ప్రయాణ పత్రాలు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి పన్న నియామక ఉత్తర్వులు ఇవ్వడం వాళ్ళని పంపించడం ఇట్లాంటి అంశాలన్నింటినీ చూడడానికి ఉండవలసిన ఒక హోమ్స్ హోమ్ మినిస్ట్రీ హోమ్ డిపార్ట్మెంట్ గురించి ఆయన చెప్పాడు అలాగే న్యాయ విభాగం జుడిషియరీ ధర్మశాస్త్రాలతో నిష్ణాతులైన ముగ్గురు వ్యక్తులతో జుడిషియరీ ఉంటుందని చెప్పేసి మనకు కౌటిల్యుడు చెప్తాడు ఈ అధికారులు ఎలా అంటే ధర్మశాస్త్రాలతో ఉండాలి అదే సమయంలో న్యాయ నిర్ణీత జరుగుతున్నప్పుడు అంతిమంగా రాజే మళ్ళీ న్యాయాధికారి వీళ్ళు ముగ్గురు రాజుకు సహకరిస్తారు కింది స్థాయి వరకు కూడా ఈ జుడిషియరీ కూడా కింది దాకా వస్తాయి ఇప్పుడు బానిసల రవాణా ఇతర రకాల వంశల రవాణా లేకపోతే విదేశీ వ్యక్తులు వచ్చిన వాటికి సంబంధించి అనేక రకాల అంశాలు దీంట్లో ఉంటాయి అలాగే జీతభత్యాలు ఈ మొత్తం పాలనా వ్యవస్థలో జీతపత్యాలు ఏ విధంగా ఇవ్వాలి ఉద్యోగుల భర్తీ ఉద్యోగులు రిక్రూట్ చేసే పద్ధతి ఆయన నాలుగు రకాల పద్ధతులు చెప్తాడనమాట ఈ వ్యక్తుల గురించి ఎన్ని చెప్పినప్పటికీ ఆ నియమించే పద్ధతులు పద్ధతులని జాగ్రత్తగా చూసుకోలేకపోతే అందుకే ధర్మ ధర్మార్థ వాటిట్లో ఉన్న వాటిని జ్యుడిషియల్లోను బాగా బలం చూయించిన వాళ్ళని నమ్మకమైన వాళ్ళని అంతఃపురంలోను ఆ తర్వాత స్త్రీల పట్ల వ్యామోహం లేని వాళ్ళని అంతఃపురంలోను ఇట్లా రకరకాలుగా ఉండాలని చెప్పేసి ఒక నాలుగు కీలకమైన అంశాలని ఆయన చెప్తాడు భర్తీ అనే పదం చాలా తక్కువసార్లు వాడినప్పటికీ కూడా రాజ్యంలో ఉద్యోగస్తులందరినీ ఎలా నియమించాలి ఏమిటి అనే విషయాలని కౌటిల్యుడు చాలా సూక్ష్మగ్రాహంగా ఆ రోజుల్లో చెప్పిన విధానాన్ని మనకు సర్ప్రైజ్ అవుతుంది అందుకే రాజుకి ఈ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఆయన ఒక విషయాన్ని చెప్తాడు మతము రాజ్యము అనే రెండు విషయాల ముందుకు వచ్చినప్పుడు ఒక గొప్ప స్టేట్మెంట్ ఏంటంటే నక్షత్రములను లెక్క పెట్టుకుని యుద్ధమునకు పోవువాడు చివరకు నక్షత్రములే లెక్క పెట్టుకునవలసి వచ్చును అంటాడు అంటే తిది వారణత్రాలు చూసుకుని యుద్ధానికి వెళ్దామని చెప్పేసి మనం బయలుదేరితే ఆ టైంకి వేరే రాజు వచ్చి మనం నాశనం చేసేస్తాడు అప్పుడు మనకు మిగిలేదే ఉండదు అప్పుడు రోజు గాలిలో కూర్చుని నక్షత్రాలు లెక్క పెట్టుకోవాలని చెప్తాడు అలాగే మరొక గొప్ప విషయాన్ని ఆ కౌటిలుడుకు చెప్పిన దాంట్లో లంచగొండితనం గురించి చెప్తాడనమాట నాలిక మీద వేసుకును తేనెనైనను విషమునైనను నాలిక ఎట్లయితే రుచి చూడక మానజాలదు కోశాగారమునందు కార్యాలయమునందు పనిచే వ్యక్తి ధనమును తస్కరింపక మానజాలడు అంటాడు అందువల్ల ఆయన చెప్తున్న కీలకమైన అంశాలు ఏంటంటే ఎవరైనా సరే మనిషి స్వభావ సిద్ధంగానే ఉంటాడు కాబట్టి లంచగొండితనం అనేది చాలా ఎక్కువ జరుగుతుంది ఉంటుంది కాబట్టి దాన్ని నియంత్రించాలంటే ఎలాంటి పద్ధతుల ద్వారా నియంత్రించాలనే విషయాన్ని కూడా కౌటిల్యుడు అనేక అనేక సార్లు అనేక చోట్ల దాని గురించి ఎక్స్ప్లేషన్ ఇస్తాడు కౌటిల్యుడి అర్థశాస్త్రం చదువుకునే విద్యార్థులంతా కూడా ఏంటంటే ఇదేదో పాలనా సూత్రాలు నియమాలకు సంబంధించిన విశ్లేషణ అనుకోవద్దు అంటే రెండు వేల నాలుగు వందలు రెండు వేల ఐదు వందల సంవత్సరాల కింద రాయబడ్డ ఈ గ్రంథం ఆ రోజున భారత సమాజం మొత్తాన్ని కూడా యునైట్ చేయడానికి అందుకే ఈ రోజున మనం చెప్తాం భారతదేశ పాలన అంటే ఇట్ స్టార్ట్ విత్ కౌటిల్య అండ్ ఎండ్స్ విత్ ద కాన్స్టిట్యూషన్ అండ్ అంబేద్కర్ అని అని చెప్తామన్నమాట ఈ మార్గ మధ్యలో జరిగిన మొత్తమే భారతదేశ చరిత్ర కౌటిల్యుడు ఏ రకంగా అయితే రాజ్య వ్యవస్థని ఎస్టాబ్లిష్ చేసి రాజును మొకటాయమానంలో ముందుకు తీసుకొచ్చి ముందు పెట్టాడో రాజు వేటి మీద ఆధారపడి చెప్పాలే చెప్పాడు అదే అంటాడు అనమాట ఒక చక్రం మీద బండి నడవనంటే అనేక రకాల వ్యవస్థలు లేకుండా రాజు కూడా పరిపాలించలేడు అందువల్ల రాజును మనం రాజు రాజును మొకట స్థితిలో పెట్టినప్పటికీ చుట్టుపక్కల వాటన్నింటినీ కన్సాలిడేట్ చేసిన పద్ధతి అదే సమయంలో రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం అనేక రకాల విషయాలు మంతతంత్రాలు అంటామా భయా భయోత్పాదనలు చేయడం అంటామా ఇంకోటి చేయటం అంటామా వీటన్నిటినీ ఎక్స్ప్లెయిన్ చే వివరించిన పద్ధతి అలాగే ఉద్యోగస్తుల యొక్క జీతపత్యాల గురించి వారు మధ్యలో చనిపోతే వాళ్ళకి కుటుంబానికి కావాల్సిన ఖర్చుల గురించి అదేవిధంగా సైన్యంలో శూద్రులను తీసుకోలేకపోతే సైన్యం ముందుకెళ్ళదనే విషయాన్ని గురించి ఇలాంటి అనేక విషయాలని ఆ రోజుల్లోనే కౌట్య యొక్క అర్థశాస్త్రం వివరించింది అందువల్ల భారతదేశ పాలనా రాజనీతి శాస్త్ర విద్యార్థులకి ఇది కౌట్య యొక్క అర్థశాస్త్రం ఒక ప్రామాణికమైన గ్రంథం